వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్, ఏంటి సడన్ గా గుర్రాన్ని పట్టుకుని ఇలా వచ్చినా అనుకుంటున్నారా? నేను ఉన్నది ఎక్కడో తెలుసా? తెలంగాణ హార్స్ రైడింగ్ అకాడమీ దగ్గర ఉన్నాను. మన తెలుగు సినిమాల్లో, అదిగా చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం గుర్రానిది ఎంత కీ రోల్ ఉంటుందో. అదేనండి మన బాహుబలి పాన్ ఇండియా మూవీ. అందులో ప్రభాస్ ఏ రేంజ్లో గుర్రం మీద రైడ్ చేస్తాడు. అలాగే సైరా నరసింహారెడ్డి, మణికర్ణిక, ఇలా చాలా సినిమాల్లో మనం చూసినాం. ఇక మగధీర అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేను పట్టుకునే గుర్రం ఏదో తెలుసా? మన బాహుబలి ప్రభాస్ ఉన్నారు కదా, ఆయన రైడ్ చేసిన గుర్రమేనండి ఇది. దీని పేరు బారూద్. ఎస్, ఇలాంటి గుర్రాలు కేవలం ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పాను కదా మణికర్ణికలో వైట్ హార్స్ ఏదైతే ఉందో ఆ హార్స్ కావచ్చు. ఇంకా చాలా పదుల సంఖ్యలో హార్సెస్ ఇక్కడ ఉన్నాయి. చాలామంది హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి కూడా ఇక్కడ అకాడమీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఒకసారి చూద్దాం అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎన్ని హార్సెస్ ఉన్నాయి, వాటికి ఫుడ్ ఎట్లా, వాటి మెయింటెనెన్స్ ఏంటి, ఇంకా ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇక్కడ మెయింటైన్ చేసేటువంటి అజామ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కమాన్ భారత్. హలో ఆజామ్ గారు, నమస్కారం సార్. నమస్కారం. ఎస్, ఎలా ఉన్నారు? బాగున్నా మ్యామ్, హ్యాపీ. చాలా మంది చాలా చాలా గుర్రాలు ఉన్నాయి, మంచి హార్స్ రైడింగ్ చేస్తూ ఉన్నారు అందరూ. సో అసలు సినిమాల్లో కనిపించే గుర్రాలన్నీ మీ దగ్గర, ఈ అకాడమీకి సంబంధించిన గుర్రాలే ప్రతిదీ కూడా. ఓకే, ఫస్ట్ అసలు ఎలా మీరు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ అకాడమీ అనేది గుర్రాలని ఎలా తీసుకొచ్చారు? అకాడమీ అనేది కాదు, మేము స్టార్ట్ చేయలేదు. మా తాత, మా గును తాత అట్లా స్టార్ట్ చేసాం. ఈ అకాడమీ స్టార్ట్ చేసి నేను 3 ఇయర్స్ అయింది మ్యామ్. ఇప్పుడు మేము స్టార్ట్ చేసి మా తాత గుని తాత వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు, అప్పుడు మా అందరిది ఇదే బిజినెస్. మాది మా తాత గుని తాత అప్పుడు నిజాం దగ్గర ఉన్నప్పుడు వంటలో ఉండే, ఫస్ట్ మా దగ్గర వంటలు గుర్రాలు ఉన్నప్పుడు, అప్పుడు నిజాం సర్కార్ అప్పుడు పాతకాలంలో అప్పుడు ఆ నిజాం సర్కార్ దగ్గర గుర్రాలు పెంచేద్దాం, వంటలు పెంచేద్దాం, ఏనుగు సవారి. మా నాన్న అయితే ఏనుగులు పనిచేసినప్పుడు నిజాం దగ్గర, తర్వాత జూ జలజీగా పార్క్లో చేశారు నిజాం వాళ్ళు. ఏనుగులు అన్నీ, పశువులు అయితే అన్నీ జూకి వెళ్ళిపోయినాయి కదా, అప్పుడు పోలీస్ సెక్షన్ అప్పుడు వచ్చేసినాయి అన్ని జూకి. అప్పుడు తర్వాత అప్పటి నుంచి మేము స్టార్ట్ చేసిన పెళ్లిళ్ళకి చేసిన ఫస్ట్ పెళ్లిళ్ళకి, ఇది ఊరేగింపుకు అడ్వర్టైజ్మెంట్ కోసం అన్ని చందా బజాస్, జేసీ బజాస్ అన్నీ చేసినా మేము. ఈ తర్వాత ఇప్పుడు సినిమాల్లో కూడా మొదలుపెట్టాం మేము. అప్పటి నుంచి ఫస్ట్ మా నాయన తాతాపూర్ రామారావు గారితో, మోహన్ బాబు అప్పటి నుంచి ఇదే మా నడుస్తున్న పశుడి మా. మీ దగ్గర ఉన్న గుర్రాలే అప్పటి నుంచి చేసాను. ఆ గుర్రాలు ఉన్నాయా ఇప్పుడు? ఇప్పుడు అంత చాలా పాత ఎట్లా, అవి గుర్రాలని లైఫ్ అయితే 35 ఇయర్స్ ఉంటాయి, 35-40 ఇయర్స్ ఉంటాయి మనం వేసేటప్పుడు. తర్వాత అప్పుడు నేను నోగజీవాది గుర్రం అంటే చాలా హార్డ్ వర్కింగ్ చేసిన గుర్రాలు, అది చాలా హార్డ్ వర్కింగ్ చేసిన గుర్రాలు. ఇది సినిమా షూటింగ్లలో కూడా అవుతాయి, ఇది పెళ్ళిళ్ళకి పోతాయి. మా తమ్ముళ్ళు అందరూ పెళ్ళికి బిజినెస్ చేస్తారు, మ్యారేజ్లలో కూడా పంపిస్తారు వాళ్ళు. మేమైతే సినిమా షూటింగ్ ఇది రైడింగ్ స్కూల్కి పంపిస్తున్నాను. ఇప్పుడు 3 ఇయర్స్ స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ చేసేప్పుడు. మా ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు చెప్పిన, ఇప్పుడు ఒక మేడం ఉన్నారు, వాళ్ళు రెబేకా మేడం అని ఉన్నారు, ఒక ఫ్లోర్ మిల్ పెద్ద కోటీశ్వర ఆయన. ఆయన చెప్పిన ఇట్లా నీ గురించి గుర్రాలు పెట్టి ఏం చేస్తారు, దీనికి ప్రాఫిట్ ఎట్లా, మీకు లాస్ అయింది కదా, కొంచెం ఈ సైడ్ బిజినెస్లో కూడా చేయొచ్చు అంటే స్టార్ట్ చేసిన. మాకు రెబేకా మేడం అని, ప్రతిమా సాగర్ అని కూడా ఉన్నారు, ఇంకొకటి మా సిరాజధారి వ్యక్తి ఉన్నారు సార్, పెద్ద మనిషి ఆయన కూడా, ఆయన కూడా చెప్పారు ఇట్లా స్టార్ట్ చేయాలని చేసిన. మేమైతే లేకపోతే పెళ్ళిళ్ళకి షూటింగ్లకి వాడినప్పుడు. అండ్ నాజాం గారు, బాలకృష్ణ గారి హార్స్ రైడింగ్ గురించి అందరికీ తెలిసిందే. చాలా సినిమా బాలకృష్ణ అంటే చాలా సినిమాలో చేసిన సార్ కూడా, అది సార్కి సల్యూట్ మాది. ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు లెజెండ్ కానీ ఘరణాబులుడు, అది చాలా సినిమాలు ఉన్నాయి. మన వెంకట బాలకృష్ణ గారు కూడా ఉన్నారు, అమలా మేడం కూడా చాలా చేశారు ఇది వర్క్. మా వాళ్ళు కూడా చాలా సహాయం చేశారు, అమలా మేడం కూడా ఇంతకుముందు బ్లూ క్రాస్ ఉన్నారు. ఈ బాలకృష్ణ గారు అంటే దానికోసం చాలా సినిమాలు ఇప్పుడు లేజ, ఇంకా ఇప్పుడు ఇందాక లాస్ట్లో వచ్చిన ఒక కృష్ణ గారు చేసిన అది సుల్తానా, సుల్తానా కాదు మ్యామ్, సుల్తానా కాదు, ఇంకా ఒక సినిమా వచ్చినాయి, సారీ నేను అది నా నోరులో వస్తున్నాయి చెప్పిన రాదు. బాలకృష్ణ గారి సినిమా, బాలకృష్ణ గారు శాతకర్ణి, శాతకర్ణి, గౌతమి పుత్రి శాతకర్ణి, దానిలో కూడా చేసారు సార్. అది కృష్ణ డైరెక్టర్, క్రిష్ గారు చాలా మంచి డైరెక్టర్. అది ఆయన కూడా మంచి తీస్తూ చాలా భయపడే సినిమా గారు కూడా చాలా చేస్తారు, అది మంచిది. వాళ్ళు కూడా ఒక సినిమా లేజ, అది ఈ జూనియర్ ఎన్టీఆర్ ది చాలా లెజెండ్ అది ఉన్నాయి. ఆయన సినిమా కూడా ఉంది కదా ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ బోయపాటి. అవును, బోయపాటి సినిమా గారు, ఆయన కూడా చాలా మంచి డైరెక్టర్, ఆయన కూడా ప్రొపోజ్ అన్ని. అండ్ అలాగే సాయిధరం తేజ్ కూడా రైట్ చేశాడు, విన్నర్. అవును, విన్నర్ వినయ్, విన్నర్. అది కూడా మన గుర్రమైన పని, ఇక్కడ నుంచి చాలా హార్డ్ వర్క్, ఇక్కడ నుంచి బెంగళూరు చేసాయి, అరకు వ్యాలీ, ఇక్కడ నుంచి వైజాగ్లో అరకు వ్యాలీ ఉన్నాయి. సెకండ్ ఊటీ అంటే అరకు వ్యాలీ, అరకు వ్యాలీ, అరకు అక్కడ కూడా చేశారు. మళ్ళీ ఇది ఇక్కడ బెంగళూరులో ఒక క్లబ్ ఉన్నాయి, మన కింగ్ ఫిషర్ వాళ్ళది విజయ మాలియా స్టేట్ ఫామ్ ఉన్నాయి, ఆ స్టేట్ ఫామ్లో కూడా నా గుర్రం పోయినాయి, ఎంబెసీలో కూడా గుర్రం, నాది గుర్రం అది. ఎందుకంటే ఆర్టిస్ట్ హార్స్కి వాళ్ళు ఇది క్లబ్ హార్సెస్ చేయరు,
రైడింగ్ హార్సెస్ ఎందుకంటే ఆర్టిస్ట్ కి కూర్చుంటే కెమెరా కెమెరా పక్కన లైట్ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉంటాయి ఆ లక్ష లక్ష కెమెరాలు ఉంటాయి లైట్లు ఉంటాయి అది ఏదైనా ప్రమాదం జరిగితే ఇది చాలా అడిక్స్ అవుతుంది దానివల్ల మన గుర్రాలకి ఈ సినిమా షూటింగ్ కి తప్పకుండా వాడుతూ ఉంటాయి అంటే ఎక్కడైనా తుపాలు కానీ బాంబులు కానీ ఏదైనా బిదరదు మనుషులు క్రౌడ్ జనాలు ఉంటాయి కదా వెళ్ళిపోతాయి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ప్రాబ్లం ఆజమ్ గారు ఇన్ని అడిగినా కంపల్సరీ అడగాల్సింది బ్యూటిఫుల్ వైట్ హార్స్ మణికర్ణిక జస్ ఇస్ ఆసి బాయ్ దిస్ ఇస్ సీనియర్ హార్స్ ఇస్ అకాడమీ తెలంగాణ హార్స్ అండ్ అకాడమీ ఇస్ ద సీనియర్ హార్స్ దిస్ వన్ వైట్ హార్స్ ద మణికర్ణిక సల్ దాని మీద చాలా విన్యాసాలే చేస్తారు చేస్తారు ఇది చాలా మంచి మా అకాడమీలో చాలా తెల్ల హార్స్ ఇది గుడ్ కండిషన్ ఎవ్రీథింగ్ ఇస్ 10 హార్స్ మేబీ హస్ అందంగా ఉంది చాలా అందంగా ఉంది ఇది హార్స్ ఇది స్పెషాలిటీ అంటే ఇది మన ఎట్లా ఎరగాలి అంటే రెండు కాళ్ళ మీద నించుని ఉంటాయి రైడింగ్ చేస్తారు ఆర్టిస్ట్ ఎలా ఎక్కాలి అన్నీ చేస్తాయి బాగా చేస్తాయి ఇది మణికర్ణిక మణికర్ణిక స్పెషల్ ఇది హిందీ మూవీస్కి కొంచెం మా దగ్గర నడిచినది ఇది హీ హార్స్ ఈ రెండు హార్సెస్ చేసినాయి ఇంకా మహారాష్ట్రలో కూడా చేసినాయి అది బొంబాయిలో ఒక అక్కడ ఈ సినిమా అక్కడి నుంచి వచ్చినాయి కదా ఇక్కడ సగం ఇక్కడ వర్క్ చేసినాయి ఇక్కడ మణికర్ణిక క్రిష్ గారు చేశారు ఇక్కడ హైదరాబాద్లో ఈ గురం చేసినాయి అక్కడ చేసి మహారాష్ట్రలో బొంబాయి హార్స్ చేసింది బొంబాయి ఫైట్ మాస్టర్ సో ఈ మణికర్ణిక వైట్ అది చాలా స్పెషల్ అంటారు రైట్ మీ గుర్రాల వల్ల ఏమైనా ప్రమాదాలు జరగటం కానీ ఏమైనా కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ జరగడం కానీ సినిమాల్లో ఏమైనా ఉన్నాయా మీకు బాగా గుర్తున్నవి నాకైతే మా నేను చిన్నప్పటి నుంచి దీనిలో ఉన్నప్పుడు మాకైతే భగవంతుడు ఖుదాసే ఒక ప్రమాదం కూడా జరగలే మేము అట్లాంటి సీన్స్ కూడా చేయరు మేము ఎందుకంటే రిక్ షాట్లు చేయరు ఎందుకంటే రిక్ షాట్లు మనం అట్లాంటివి చేయడానికి మన దగ్గర రిక్ షాట్లు మనం 10 హార్స్ తీసుకుపోతాం మేము ఎప్పుడైనా మనం 10 హార్సెస్ పట్టుకు ఇక్కడి నుంచి అక్కడ ట్రావెలింగ్ చేసి ఎందుకంటే అక్కడ పోయి ప్రమాణం ఏదైనా అయితే జనాలు చాలామంది ఉంటారు వంద వంద మంది ఉంటారు 500 600 600 పీపుల్స్ ఉంటారు అప్పుడు మరి కంట్రోల్ చేయడం వల్ల హైపర్ లేదు ఏం హైపర్ ఇది 10 హార్సెస్ మీరు చూసారా ఇంకా బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో మీ హార్స్ ఉన్నాయి అది దానికి ఏం చెక్కల అక్కడ స్టాప్ అట్లా ఉన్నాయి కదరితే లేవు అట్లానే ఉంటాయి ఉంచినాయని దానికి మీరు ఏం అప్పుడు చేయమంటే చేస్తారు ఈ హార్సెస్ కూడా చేయనికి అట్లా ఉన్నాయి మొత్తం ఎన్ని గుర్రాలు ఉన్నాయి అజామ్ గారి మీ దగ్గర నా దగ్గర ఇప్పుడు 70 హార్సెస్ ఉన్నాయి మ్యామ్ 70 ఇక్కడ ఒక నా బ్రాంచ్ ఉన్నాయి ఇక్కడ విజయవాడలో కూడా ఒక బ్రాంచ్ ఉన్నాయి ఇంకా మా తమ్ముడు పెద్దన్న ఇంకా చిన్న తమ్ముడు అక్కడ మ్యారేజ్ హార్సెస్ కూడా చేస్తారు ఇంకా ఒక 3 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఒక బ్రాంచ్ ఉన్నది మాది ఇదేంటి మీకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలమా లేదు ఈ ప్రైవేట్ రెంట్ కి తీసుకున్నాం మ్యామ్ గవర్నమెంట్ రెంట్ కి తీసుకున్నాం ఎంత ఉంటుంది ఇది రెంట్ దీని మీకు ఉన్నాయి మ్యామ్ మాక్సిమం ఉంటాయి ఒక 35000 ఉంటాయి 35000 రెంట్ సో ఇక్కడ మొత్తం మీరు 70 గుర్రాలని పెంచుతున్నారు సో ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఒక మెయింటెనెన్స్ ఒక నెలకి ఈ 70 గుర్రాలకు ఎంత ఖర్చు అవుతుంది చాలా ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేయలేం మ్యామ్ వస్తే పోతే మనం ఎంత ఎప్పుడు క్యాలిక్యులేషన్ ఒక గుర్రంకి మెయింటెనెన్స్ చేయాలంటే ఒక పర్ డే 300 రూపాయస్ పెట్టాలి ఒక గుర్రానికి గుర్రంకి ఒక 300 మనీ మ్యాన్ పవర్ సెపరేట్ ఫుడ్ ఏంటండి ఏం తింటాయి గుర్రాలు దానా చెంగపొట్టు గోధుమ పిండి గోధుమలు ఉలవలు అన్ని సీజన్ బట్టి చేస్తాను ఎండాకాలంలో వేరు అక్కడ రెయిన్ సీజన్లో వేరు మన వర్షాకాలంలో వేరు వర్షాకాలం ఇవి అంటే కాస్త పర్వాలేదు ఎండాకాలంలో అంటే అప్పుడు చూడాలి అప్పుడు హార్డ్ క్లైమాక్స్ చూసి కూలర్స్ కానీ అది కానీ పెట్టాలి దానికి చూడాలి మనుషుల గురించి కూలర్స్ అవి అరేంజ్ చేస్తా అరేంజ్ చేస్తా కదా ఇప్పుడు ఓపెన్ ప్లేస్ కి నాకు సరిపో ఏం లేవు నా దగ్గర అయితే మంచి హ్యాపన్ లేదు ఇప్పుడు వింటర్ కాబట్టి ఏమంత ఇష్యూ ఏం లేదు బట్ సమ్మర్ అయితే కాస్త ఎక్కువగా ఇబ్బంది పడేది ఏ సీజన్ లో ఉండి కొంచెం వీడితో ప్రాబ్లం అయ్యేది ఎలా ఉంది ఇప్పుడు ఇబ్బంది పడేది లాక్ డౌన్ లో చాలా ఇబ్బంది పడినా మేము నాకు ఈ జీవితంలో నేను చిన్నప్పటి నుంచి ఇబ్బంది ఎప్పుడు పడలే ఈ గుర్రాలకి పెంచేప్పుడు నేను ఈ 2 సంవత్సరాలు ఎట్లా పెంచిన గుర్రాలకి నాకు చాలా ఎట్లా నాకు ఇప్పుడు కన్ను నుంచి నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు గుర్రాల మీద ఉంటాయి కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు స్టాండ్ కూడా ఇక్కడ ప్రాక్టీస్ కూడా చేస్తా కొంచెం ఇప్పుడు చూసారా అది ఆర్టిస్ట్ ఆయన అది మన ఒక తెలుగు సినిమా ఇప్పుడు వచ్చిన ఆయన అది ఈ సినిమాలకి అసలు ఈ గుర్రాలని అడగటం కానీ ఈ గుర్రాలు కావాలి మాకు అని చెప్పటం కానీ ఎవరు అసలు వస్తారు మీ దగ్గరికి వచ్చి అడిగేది ఎవరు మాకు చాలా మంది తెలిసిన వాళ్ళు చాలా మంది మేనేజర్స్ ఉన్నారు చాలా పాత అప్పుడు మేము మాకు అడ్వర్టైజ్మెంట్ చేసిన అవసరం లేదు ఎవరు కావాలంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి మేనేజర్స్కి తెలుసు హీరోస్కి తెలుసు డైరెక్టర్స్కి పాత డైరెక్టర్స్ కూడా తెలుసు అందరికీ తెలుసు ఇది మాకు నడుస్తూ ఉంటాయి సినిమాకి గుర్రం కావాలి అంటే కనుక మీ దగ్గరికి వచ్చేస్తారు ఇంకా అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా దగ్గర గుర్రాలు షూటింగ్ గుర్రాలు అంటే దానికి ఆర్టిస్ట్ హార్సెస్ ఉన్నాయి అన్ని ట్రైన్ హార్సెస్ ఉన్నాయి హార్సెస్ అయితే సిటీలో చాలా దాదాపు ఒక 1000 పైన హార్సెస్ ఉన్నాయి 1200 1300 హార్సెస్ ఉన్నాయి మ్యారేజ్ హార్సెస్ అని
ఇంకా పెద్ద కోటేష్ వాళ్ళు కూడా ఇంకా క్లబ్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఈ చేరు ఎందుకంటే మాకు తెలుసు ఇది ఎట్లా చేయాలి ఏంది అని మాకు అన్నీ తెలుసు మా ఇది చిన్నప్పటి నుంచి ఇదే చేశాను కదా దాని వల్ల ఇది నడుస్తుంది ఇప్పుడు గుర్రం ఆగాలంటే ఏం చేయాలి దానికి గుర్రం కట్టాలి అప్పుడు సిగ్నల్ రావాలంటే ఏం చేయాలి మీరు ఎలా నేర్చుకున్నారు ఇంటి దగ్గర ఇలా చూడడం అంతేనా మీరు సెపరేట్గా ట్రైనింగ్ తాత చేసి నాన్న చేసి నేను చేశాను అన్నీ అలా వచ్చింది yes ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్క సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అండ్ బాహుబలి సినిమాలో గుర్రం అసలు ప్రభాస్ కూర్చుంటే ఇంకా అల్టిమేట్ అనే చెప్పుకోవాలి అసలు సార్ చాలా దాని నుంచి ముందే మా బాస్ ఉన్నారు రాజమణి గారు అన్నమాటంటే మనం చాలా అభిమానం మాత్రం పెద్దలకి చాలా గొప్ప మనిషి అంటే మాకి సినిమా ఫీల్డ్ అంటే జనకి ఎస్ఎస్ రాజమణి సార్కి మన పేరు చెప్పేటప్పుడు కూడా చాలా గౌరవించి చేస్తారు ఎందుకంటే ఎందుకంటే ఈ గుర్రాలకి ఎక్స్ట్రా ఆర్డినరీ చేసిన అంటే ఇప్పుడు ఫ్యాషన్గా నడిచిన అంటే రాజమణి సార్ వాళ్ళే ఎందుకంటే ప్రతి సినిమాలో కూడా గుర్రాలే వాడినాయి ఇప్పుడు మగధిరా కానీ బాహుబలి కానీ రాజమౌళి గారు ఫస్ట్ మనం మగధీర నుంచి స్టార్ట్ చేద్దాము అసలు ఫస్ట్ ఆ సినిమాకి తీసుకువెళ్ళినప్పుడు ఎలా ఎన్ని రోజులు టైం పట్టింది మొత్తం షూటింగ్ ఎన్ని రోజులు అయ్యింది 2 ఇయర్స్ పైన అయ్యింది మ్యామ్ అది చేసినప్పుడు మగధీర చాలా చిన్న చిన్న షార్ట్స్ కూడా ఉంటే ఒక షార్ట్ తీయాలంటే ఒక 10 డేస్ 15 డేస్ కూడా పడుతుంది లాంగ్ షాట్ ఒక ట్రాక్లో మన గుర్రాలు కానీ ఏదైనా కానీ మన నాలుగు గుర్రాలు బండి ఉన్నాయి మగధీరాలో అది ఇక్కడ కాదు గుజరాత్లో చేసినది షూటింగ్ అంతా అక్కడే జరిగింది రణ అని అన్నీ ఒక విలేజ్ ఉన్నాయి రణ రణ అంటే మొత్తం ఇది ఇసుక ఎట్లా ఉన్నాయి అది మొత్తం సాల్ట్ ఉంటాయి అక్కడ వైట్గా ఉంటాయి ఒక పాకిస్తాన్ బార్డర్ ఉంటాయి పక్కనే పక్కనే ఒక 20 కిలోమీటర్ ఉంటాయి అక్కడ చేసేది మగధీరా ఇక్కడ నుంచి అక్కడ గుర్రాలు ఎలా తీసుకెళ్తారు ట్రాన్స్పోర్టింగ్ ఉన్నాయి డిసిఎంస్ ఉన్నాయి అప్పుడు వెహికల్స్ ఉన్నాయి వెహికల్స్లో ఎక్కించి తీసుకుపోతారు వాళ్ళు ఫుడ్ అన్ని వాటర్స్ అన్ని అరేంజ్మెంట్ చేసి ఇక్కడ నుంచి హెల్త్ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు ఆరోగ్యం బాగుందా లేదా అని చూసి ట్రీట్మెంట్ చేసి తీసుకుపోతారు మొత్తం 2 ఇయర్స్ పట్టిందా సినిమా షూటింగ్ ట్రైనింగ్ అన్ని చేసినా కదా మన ప్రాక్టీస్ కూడా చేసిన గుర్రాలు నాలుగు గుర్రాలు ఎలా అనుకోవాలి రావాలి అన్ని చేసినాం కానీ చాలా మంచిగా ఇప్పుడు ఆ సినిమా వల్లే ఇప్పుడు చాలా జనాల్లో క్రేజ్ వచ్చినాయి గుర్రాలు అంటే అదిగా ఎవరంటే రోడ్డు మీద గుర్రం పోతే అదిగో భవరా అది అన్ని మాట నోరు మీద ఉన్నాయి అందరిది గుర్రం పోతే అదిగో భారా అని అంటారు ఏ రా భాష అంటే అందరు జనాలు కూడా అదే నోర్ల మీద అదే రామ్ చరణ్ అన్న ఒక్క మాట తీరా భాష అనగానే వచ్చేస్తుంది అది చాలా మా హార్స్ ఈ అకాడమీకి చాలా ఓల్డ్ హార్స్ అది yes ఓల్డ్ అండ్ స్పెషల్ హార్స్ స్పెషల్ హార్స్ అది దానికి ఇప్పుడు నా లైఫ్ లో ఏం చెప్తే అంటే దానికి ముందు వచ్చిన కదా ఆ సినిమా నుంచి వచ్చినాను ఓకే మీరింత అంటే ఇంత సక్సెస్ఫుల్ జర్నీ కారణం అదే అంటారు అందులో పర్టికులర్ గా మగధీర సినిమాలో ఇసుకలో కురుక్కుపోయిన తర్వాత గుర్రమే బయటికి లాగుతుంది తనని సో అసలు అది ఎలా అంటే ఎలా ప్రాక్టీస్ చేశారు వాటికి ఎలా ట్రైన్ చేశారు అది కూడా చేయాలంటే 15 డేస్ పడింది సార్ మ్యామ్ అది చేయాలంటే అది సార్ లోపస్ మెయిన్ హీరో గారు ఉన్నారు చాలా అది మెయిన్ హార్డ్ వర్కింగ్ చేసిన దానిలో హీరో ఉన్నారు రామ్ చరణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశారంటే మా సార్ ఇంకా రా హీరో గారు గుర్రం ఎక్కేయాలంటే కాదు అన్నీ తోలాలి అది హార్డ్ వర్క్ చేసేటప్పుడే నాకు కనిపిస్తుంది గుర్రం మీద ఎక్కే ఎప్పుడు తీసుకుపోతారు ఎక్కడ తీసుకుపోతారు అని చాలా రోజులు ప్రాక్టీస్ చేస్తారు సార్ రాజమణి గారు రామ్ చరణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు గుర్రం మీద ఒక్క సీనే 15 రోజులు పట్టిందా ఎందుకంటే గుర్రం రావాలి అక్కడ నిలబడాలంటే దానికి ప్రాక్టీస్ చేయాలి కెమెరా ఫేవర్ ఉండాలి అన్నీ ఉండాలి అది తాళ్ళు కాళ్ళు తిరగడం అన్నీ చాలా టెక్నికల్స్ ఉన్నాయి చాలా చేయాలి గుర్రం గట్ట చేసినాక 4-5 డేస్ అది బిస్కెట్స్ బెల్లం అన్ని ప్రాక్టీస్ చేసి డైలీ అదే పని చేయాలి ఏం పని లేదు అది గుర్రం అక్కడ ఉంచాలి అక్కడ మనిషి లోపల ఉండాలి ఒక దిగాలి అన్నీ చేయాలంటే చాలా హార్డ్ వర్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ షార్ట్ సక్సెస్ అయింది ఆ సక్సెస్ నుంచి అదే అసలు సినిమాకి అసలు హైలైట్ అని చెప్పుకోవచ్చు ఆ సీన్ హైలైట్ షాట్ ఉన్నాయి రోడ్ మీద ట్రాక్ ఒక కాజల్ గారు మన బస్సులో ఉన్నాయి కదా ఒక హీరో గారు నీకోసం సస్తా అని ఆ రిక్స్ షాట్ అది అది కూడా ఇలా కిందకి ఉంగుతారు వచ్చిన సార్ అది కూడా అంత ట్రైన్ చేస్తారా మీరు అన్ని ట్రైన్ చేస్తాం మ్యామ్ అది సార్ కూడా చేశారు చాలా అది రియల్ షాట్ అది సార్ది అది లైవ్ అంటే ఏమన్నా అనుకోకుండా జారిపోవడం ప్రమాదం జరగడం ఏమో జరిగింది అది అనుకోకుండా మేము ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తాం దాని మీద రోడ్ మీద ఎలా ఉన్నాయి అది ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ సార్కి ఇస్తాం సార్ కూడా చేస్తారు రియల్ గా ఈ షాట్ అంతా రియల్ చేసినా సార్ అంటే అన్ని షాట్లు మొత్తం మగధీరాలో రియల్ చేసినా సార్ అది ఒకడు కూడా డూప్ చేయలేదు ఆ బస్ లో కాజల్ ఉన్నప్పుడు తిన రోడ్ మీద వెళ్తున్నప్పుడు తన చేతులు కూడా పట్టుకోరు హోల్డ్ చేయరు అసలు హార్స్ ని కూడా అది ట్రైన్ హార్స్ అది మీకు రోడ్ మీద పక్కనే అది కూడా రోజ్ ప్రాక్టీస్ చేయాలి కదా అంత బస్కి అంత స్పీడ్ ఉండాలి గుర్రం ఎంత స్పీడ్ అది అన్ని ఇద్దరికి సమానంగా ఉండాలి
ఎందుకు జనాలు రాకుండా రోడ్ మీద చూడాలి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్ హెల్పర్స్ మన అన్ని సెట్ డిపార్ట్మెంట్స్ అన్న చాలా మంది హెల్ప్ చేస్తారు ఆ టైం ఏం చేస్తంటే కొంచెం రోడ్ మీద కూడా జనాలను పోలీస్ వాళ్ళు కూడా ఉన్న ట్రాఫిక్ లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మొత్తం ఈ బిహెచ్ఎల్ మీద రోడ్ మీద ట్రాకింగ్ అయింది ఓకే బిహెచ్ఎల్ లో జరిగింది గేట్ మీద ఓకే గేట్ అయితే చాలా అంద చాలా మందికి అది ప్లాట్‌ఫామ్ కూడా మెయిన్ మంచిది రోడ్ చూడడానికి కూడా మంచి ఉంటాయి అంద క్రౌడ్ లేవు ఆ డిస్టర్బెన్స్ లేమే డిస్టర్బెన్స్ లేవు మంచి ఉండకూడదా ఇలా కవర్ చేస్తారు ఎందుకు గుర్రాలకి అది బండి గుర్రాలు కవర్ చేస్తా ఇది ఈ రైడింగ్ గుర్రాలు కవర్ రైడింగ్ గుర్రాలు చేయరా ఓకే ఓకే బండి గుర్రాలు చేస్తా ఎందుకని అలా కవర్ చేస్తా అది బండి గుర్రం లాగుతారు కదా అటు అటు చూడకుండా అట్లా ఒకే రోడ్ లైన్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదు మన చేతిలో రేంజ్ ఉంటాయి అటు అటు జరుగుతా వలిపోతది సో మగధీరా సినిమా అయితే సక్సెస్ఫుల్ గా 2 ఇయర్స్ అయ్యింది మోస్ట్ అవైటెడ్ మూవీ ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ లో అసలు హార్స్ రైడింగ్ ఎవర్ చేశారు ఓన్లీ రామ్ చరణ్ గారేనా రామ్ చరణ్ గారు చేశారు రామ్ చరణ్ ఇప్పుడు ఉన్నాయి షార్ట్ లో ఉన్నాయి చారెట్ షార్ట్ ముందు మగధీరాకి యూజ్ చేసిన ఆ గుర్రమేనా ఆయనకి మళ్ళీ వేరే గుర్రమే వేరేది ఇచ్చారు అప్పుడు వేరే ఇది వేరే ఇప్పుడు దీనిలో ఒక థారోబేడ్ ఒక హార్స్ ఉంది ఒక ఇండియన్ హార్స్ ఉంది ఇద్దరు హార్స్ ఉంది ఇప్పుడు ఈ సినిమాలో మాకి తర్వాత ఏం చేశారో తెలియదు సార్ వాళ్ళ సార్ది టెక్నిక్ వేరే ఉంటాయి వాళ్ళు ఇక్కడే కూడా చేస్తారు బయట కూడా చేస్తారు తర్వాత ఇక్కడైతే హైదరాబాద్ అయితే మా రామచంద్ర సార్ ఎక్కిన గుర్రం మీద ఇక్కడ రైడింగ్ కూడా అన్ని పాసింగ్ షాట్ మీరు ఎక్కడ ఏ స్పాట్ కి తీసుకెళ్లారు షూటింగ్ కి ట్రిపుల్ ఆర్ కి ఇక్కడ రామాజీ ఫిల్మ్ సిటీ ఉన్నాయి అల్యూమినియం ఫ్యాక్టరీ ఉన్నాయి చాలా మంది చూడాలి ఉన్నాయి వాళ్ళు సైట్స్ మేము చెప్పను ఎందుకంటే సినిమా రిలీజ్ అయిపోయాక చెప్తారు హైదరాబాద్ లో కొంచెం జరిగింది సెట్ సెట్ మొత్తం ఇక రామాజీ ఫిల్మ్ సిటీ ఉన్నాయి సెట్ మరి అప్పుడు మగధీరా అప్పుడు రామ్ చరణ్ గారికి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ గారికి మీరు ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా హార్స్ రైడింగ్ విషయంలో మనం చెప్పేది ఏమీ లేదు మ్యామ్ వాళ్ళు తెలుసు ఆయనకి వస్తాయి వస్తాయి ఆయనకి చేస్తారు చాలా బాగా చేస్తారు సార్ సార్ కూడా వాళ్ళ దగ్గర కూడా సొంత హార్సెస్ కూడా సార్ పెట్టుకున్నారు ఇప్పుడు 7-8 హార్సెస్ ఉన్నాయి రామ్ చరణ్ సార్ గారి ఫార్మ్ హౌస్ లో ఉన్నాయి ఓ వాళ్ళ దగ్గర కూడా గుర్రాలు మిమ్మల్ని అడిగారా ఎలా ఉంటాయి ఏంటి వాళ్ళ మెయింటెనెన్స్ వాటి గురించి డీటెయిల్స్ అడిగారా ఏమన్నా డీటెయిల్స్ కాదు వాళ్ళు కూడా నా నుంచి ఒక కోచ్ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు కూడా పెట్టుకున్నారు మేమైతే బిజీ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు నాకు కుదరదు అది పని సొంత హార్సెస్ ఉన్న దగ్గర మేము చేయదు అండ్ అలా ఇంకా చాలా సినిమాలు కేవలం ఇవే కాదు సైరా నరసింహారెడ్డి అందులో చిరంజీవి గారు కూడా రైట్ చేశారు ఆ గుర్రం కూడా ఇక్కడదే ఇక్కడే సార్ ఈ గుర్రం ఏమన్న సరేకిన గుర్రం అది ఇది కూడా ఇదేనా ఇంకో డూప్ కూడా ఉంది నా దగ్గర ఇది కూడా చేసింది రెండు పైకి లేతే వేరే లోపల ఉన్నాయి ఇది అయితే సరేకిన అలా పైకి లేగడం అవన్నీ కూడా ట్రైన్ అప్ ట్రైన్ అవుతుంది ఇప్పుడు ఇందాక పాప చేసిన రెస్టారెంట్ అది ఏంటంటే వాళ్ళ మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుందా వాటి మూడ్ మీద కాదు వాళ్ళు మన గుర్రాలు అయితే వాళ్ళకి ప్రాక్టీస్ ఉండే గుర్రాలు మేము కూడా ఆర్టిస్ట్ అని కేర్ఫుల్ గా టేక్ కేర్ టేక్ గా తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా మెయిన్ దాని మీద ఆధారపడి ఉంది మా ఎందుకంటే మనం కేర్ టేక్ ఎందుకంటే సినిమా అంటే హీరో మీద హీరోయిన్స్ మీద ఉన్నారు వాళ్ళు మీ లైఫ్ అంతా వాటి మీదే ఉంది వాళ్ళు మనం జాగ్రత్త చూసుకోవాలి మనం ఏదైనా ప్రమాదం ఆ కాకుండా మేము సేఫ్టీ ప్రొఫెషన్స్ అన్ని గుర్రం స్కూలింగ్ చేసి అట్లా నార్మల్ చేసి ఇస్తారు ఎంత మంది నేర్చుకుంటున్నారండి ఇక్కడ హార్స్ రైడింగ్ 25 మెంబర్స్ ఉన్నారు నా దగ్గర ఇప్పుడు 25 మెంబర్స్ నేర్చుకుంటున్నారు ఇది దీనిలో ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఎంత మంది ఇక్కడ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి అంటే ఎలా పర్ మంత్ ఎంత పర్ మంత్ ఇక్కడ 12000 రూపాయస్ ఇస్తాం మంత్ 12000 తీసుకుంటాం మా పిల్లలకి ఎన్ని క్లాసెస్ ఉంటాయి 26 క్లాసెస్ ఉంటాయి ఇక్కడ అంతే 26 క్లాసెస్ 12000 ఇది 3 మంత్స్ ప్యాకేజ్ కూడా ఉంటాయి ఇక్కడ నెలకి 3 మంత్స్ ప్యాకేజ్ కూడా ఉంటుంది దానిలో తక్కువ ఇంకా 6000 డిస్కౌంట్ కూడా ఇస్తున్నాను నేను ఇవన్నీ కంపల్సరీ వేసుకోవాల్సినవండి జాకెట్ షూస్ అన్ని హెల్మెట్ కంపల్సరీ మన సేఫ్టీ జాకెట్స్ ఉంటాయి ఏదైనా ప్రమాదం అంటే ఏదైనా రైడింగ్ చేసేటప్పుడు గుర్రం ఉరికితే కొన్ని పడేటప్పుడు కొంచెం సేఫ్టీ ప్రొవిజన్స్ ఉంటాయి నీ క్యాప్స్ అన్నీ ఉంటాయి దానికి వీటికి ఎప్పుడైనా హెల్త్ బాగోకపోవడం అప్పుడు ఎలాంటి డాక్టర్స్ ఉంటారా వీటికి డాక్టర్స్ అంటే మేమే చేస్తాం ఇక్కడ నేనే అయితే ఈ గుర్రాలకి నేనే ఇక్కడ చేస్తా తర్వాత బయట కూడా గుర్రాలకి నేను కూడా చేస్తా నాది ఒక చిన్న రెస్క్యూ సెంటర్ ఉన్నాయి ఫ్రీ రెస్క్యూ సెంటర్ ఉన్నది ఎందుకంటే ఇక్కడ నా గుర్రంకి కడుపు నొప్పి గుర్రంకి ఒక రోగం వస్తుంది కడుపు నొప్పి ఒకే రోగం వస్తుంది ఓకే దానికి డైజెషన్ కాకుండా ఆవు కానీ గేదెలు కానీ మేకలు కానీ అన్నీ తర్వాత రివర్స్ చేసి తింటారు వాళ్ళు ఇది చేరు ఇది దీనికి రోజు ప్రాక్టీస్ చేయాలి వాక్ చేయించాలి ఫుడ్ సరిగా టైంకి చేయాలి డియోమింగ్ మంత్లీ డియోమింగ్ చేయాలి టీటీ కొట్టాలి వ్యాక్సినేషన్ డోసులు అన్ని చేయించాలి ఎవ్రీ మంత్ అన్ని చెకప్ చేయాలి ఇక్కడ ఆడగుర్రాలు మగగుర్రాలు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి మరి వాటికి డెలివరీస్ అయినప్పుడు పిల్లలు అది నేను ఇక్కడ అయితే అది చేయను బ్రీడింగ్ చేయను ఎందుకంటే మాకి కొంచెం హార్డ్ వర్క్ ఉంటాయి ఈ రైడింగ్స్ ఉంటాయి కొన్ని షూటింగ్స్ లో కూడా ఫాస్ట్ ఉరకాలి ఒక సడన్ ఉరకాలి అన్ని దాని ఆడగుర్రాలు ఏవి ఇక్కడ ఉండవు అన్ని మగ గుర్రాలే 70 కూడా
మొత్తం అస్టన్ హార్స్ మొత్తం అది హార్స్ మొత్తం గిల్డింగ్ హార్స్ స్టాలిన్ హార్సెస్ లేవు నా దగ్గర స్టాలిన్ హార్స్ ఒకడోనే సైలెంట్ కూల్ టెంపరేచర్ లేదు ఇక్కడ డిఫరెంట్ బ్రీడ్ ఎక్కడ దొరకని బ్రీడ్ ఏదైనా ఉందా డిఫరెంట్ బ్రీడ్ అంటే మన దగ్గర నా దగ్గర ఒకటి ఉన్నాయి లోపల ఉన్నది నా దగ్గర స్పెషల్ బ్రీడ్ ఉన్నాయి ఇది కూడా నా దగ్గర మంచి బ్రీడ్ ఇది ప్యూర్ మార్వాడ్ ఇది ఇది ఒకటి ఒక పాపాయికి అది ఆయన కూడా అజమ్ గారు ఎవరైనా కొనుక్కోవాలి గుర్రాన్ని అనుకుంటే మీరు సేల్ చేస్తారా మేమేదే సేల్ ఇక్కడైతే చేయను ఎందుకంటే ఇక్కడ లెస్ దెన్ తక్కువ అంటే తక్కువ దానికి ఎందుకంటే నా దగ్గర నాకు పనికి రాకపోతే నేను బయటేస్తాను ఎందుకంటే మా మా వర్క్కి బండిలో ఎక్కలేదు బండిగా నడిచలేదు అని అప్పుడు అమ్ముతాను నేను నా దగ్గర వస్తే అప్పటి నుంచి నేను ఒక గుర్రంకి 15 ఇయర్స్ 20 ఇయర్స్ 12 ఇయర్స్ హార్సెస్ పెడతాను నేను అలా ఇబ్బంది పడి అమ్ముకున్న గుర్రం ఏదైనా ఉందా ఇప్పుడు లేవు ఇప్పుడు లేవు నాది ముందు ముందు ఉన్నాయి అమ్మేసిన ఇప్పుడైతే నా అకాడమీలో లేవు ఇప్పుడు లేవు అన్ని ఇప్పుడు మొత్తం రైడింగ్కి అన్ని ట్రైన్ హార్సెస్ ఇప్పుడు షూటింగ్ హార్సెస్ ఉన్నాయి మామూలుగా షూటింగ్ కి వెళ్తే గుర్రం షూటింగ్ లో ఉండండి ఒక ఆర్టిస్ట్ లాగానే కదా ఇంకా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఎంత ఇస్తారు అమౌంట్ గుర్రానికి వాళ్ళు 3500 4000 కంపెనీ ఎట్లా ఉన్నప్పుడు అట్లా తీసుకుంటారు 5000 కూడా తీసుకుంటాం కంపెనీ పెద్ద కంపెనీ కూడా ఉంటది 5000 తర్వాత వాళ్ళ మీద బయటా ఉంటాయి మనుషులు ఉంటారు మనిషికి 1000 రూపాయలు ఉంటాయి దానికి అదే దానిలో ఇన్క్లూడింగ్ ఉంటాయి ట్రాన్స్పోర్టింగ్ సెపరేట్ ఉంటాయి ఎక్కడ ఎక్కడ పోవాలంటే అక్కడ షార్ట్ మార్నింగ్ 6 to 6 వరకు షూట్ ఉంటాయి తర్వాత ఇప్పుడు అప్పుడు ఎంత ఉన్నాయి ట్రిపుల్ ఆర్ సినిమాకి ఎంత ఇచ్చారు ఒక గుర్రానికి అందులో పెద్దన్నకి తెలుసు నాకు తెలియదు అది ఎందుకంటే నడుస్తాయి అంత మా ఎందుకంటే వాళ్ళు మా రిలేషన్ లాగే ఉన్నాయి మా మేనేజర్ గారు ఉన్నారు ఒక యోగానంద్ సార్ ఉన్నారు ఆయన కూడా చాలా పెద్ద మనిషి ఆయన కూడా చాలా గ్రేట్ సీనియర్ మనిషి ఆయన ఓకే యోగానంద్ సార్ వాళ్ళతో మేము మాట్లాడారు వాళ్ళు మాకు చూసి ఇస్తారు మాకు మా అన్నకి ఆయనకి టైప్ ఆయన ఏం తెలుసుకుంటారో ఏమో తెలియదు అది ఏం చెప్పారు ఆయన ఈ గుర్రానికి అంటే ఇది సైరా చిరంజీవి గారు ఎక్కిన గుర్రం కదా ఇప్పుడు ఆయన కూడా సారథి కదా రామచరణ్ సారథి అది కొన్నాను అది అన్ని మా మాట్లాడితే మా సార్ పెద్దన్న మాట్లాడతారు మేమైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని ఆయన మాట్లాడతారు ఇవి అరుస్తూ ఉంటాయి కదండి దాని ఏంటి రీజన్ ఏంటి గుర్రాలు అరిచేటప్పుడు అరుస్తే అంటే స్టాలిన్ హార్స్ అరుస్తాయి స్టాలిన్ హార్స్ అంటే దానికి స్టాలిన్ కి అది మీకు ఎట్లా చెప్పాలి సారీ స్టాలిన్ అంటే దానికి మొగ గుర్రం ఉంటుంది ఆడ గుర్రంకి చూసి ఎట్లా అల్లర్ట్ చేస్తుంది దానికోసం మేము అది బయట ఎందుకు మాకి అన్ని హార్సెస్ గిల్డింగ్ హార్సెస్ ఉన్నాయి కదా స్టాలిన్ లేవు ఆకలేసినప్పుడు ఇండికేషన్ ఏముంటుంది వాటికి వాళ్ళకి చూస్తారు వాళ్ళు అరుస్తారు ఒక టైం ఉంటాయి వాళ్ళది ఇందాక 3 o'clock కి టైం ఉన్నాయి ఇప్పుడు 7 o'clock కి టైం ఉన్నాయి ఇప్పుడు అప్పుడు వాళ్ళు కాల్కి గీక్తూ ఉంటాయి అప్పుడు తెలిసిపోతాయి ఇప్పుడు టైం అయిపోయింది మేము కూడా బస్ డిస్మౌంట్ టైమింగ్స్ ఏంటండి ఫుడ్ టైం మార్నింగ్ 7 o'clock ఇస్తారు మళ్ళీ ఈవినింగ్ 9 o'clock ఇస్తారు 8 o'clock కూడా ఇస్తారు ఇప్పుడు రైడింగ్ అయిపోయినాక 8 o'clock ఇస్తాను ఈ రైడింగ్ టైం ఎప్పుడు ఇప్పుడు 3 మార్నింగ్ 6 to 9 ఈవినింగ్ 3 to 7 ఎస్ సో ఒక పక్కన మీరు ఇక్కడ మాట్లాడుతున్న మొత్తం చూపు మనసంతా మీ గుర్రాల పైనే ఉంది ఎలా రైడ్ చేస్తున్నారు ఎందుకంటే అందరూ ఎక్కిన కదా దానికి వాళ్ళందరూ చూడాలి పిల్లలు ఎట్లా బాగా చేస్తుందా లేదా ఏదైనా అది మిస్టేక్స్ ఉన్నాయి అది ఫాల్ట్స్ ఏదైనా అండ్ అలాగే వాటి ఫుడ్ కి మనం ఇట్లా గిట్టెలు చూస్తూ ఉంటాం కదా అవి ఎన్ని రోజులకి దాన్ని మారుస్తారా దానికి గుర్రంకి నాలాలు అంటారు దానికి ఇది అయితే కొద్దిగా రోడ్ మీద పోతున్నాం కదా మా కొన్ని రోజులకి హార్సెస్ కి 1 week లో కొడతారు కొన్ని హార్సెస్ కి 15 days లో కొడతారు ఎందుకంటే డైలీ వర్క్ ఉంటే వాళ్ళ హార్సెస్ కి 1 week లో కొడతారు వాటికి పెయిన్ ఉంటుందా అప్పుడు ఏం లేదు మన గోర ఎట్లా కట్ చేస్తారు అట్లా చేస్తారు మనకు కూడా తెలుసు కదా మన నీళ్ళగడ్డ తోటి లోపలికి చూస్తే మనకు నొప్పి వస్తాయి వాళ్ళు చూసుకుంటారు మాకు మేకు ఇట్లా టచ్ అయిపోతే తెలిసిపోతే అప్పుడు వెంటనే తీసేస్తారు అది తీసి జాగ్రత్తగా చేస్తారు చాలా మంచిగా నోటికి కళ్ళెం వేస్తారు కదా అది కళ్ళెం అంటే మనకి రైట్ లెఫ్ట్ పోవాలి ఎక్కడ పోవాలి అని వాళ్ళకి అది అడ్జస్ట్మెంట్ ఇండికేషన్ అన్నమాట ఇండికేషన్ మనం లెఫ్ట్ పోవాలి లెఫ్ట్ కి రైట్ చేయాలి రైట్ చేయాలి వాళ్ళకి ఆగాలంటే గుంజితే ఆగుతుంది మన కంట్రోల్ చేతిలో ఉంటుంది ఎక్కడ పోమంటే అక్కడ వెళ్ళిపోతుంది అక్కడ కళ్ళం లేకపోతే కొన్ని గుర్రాలు కూడా కళ్ళం వితౌట్ కళ్ళం కూడా నడుస్తున్నాయి దగ్గర ఎందుకంటే చాలా హార్సెస్ ఇప్పుడు ఇక్కడ కాకుండా బయట ప్రపంచాల్లో అంటే వాళ్ళు వితౌట్ ఫారినర్స్ వాళ్ళు వితౌట్ కళ్ళం వదిలేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ జీతం వాళ్ళ గుర్రం మీదే ఉంటారు వాళ్ళు ఇంటి పక్కనే మన కిచెన్ పక్కనే వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు దగ్గర ఉంటారు ఏదైనా తింటే అప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కిచెన్కి హోల్ పెట్టి వాళ్ళు మన వంట చేస్తే వాళ్ళు అని అనుకుంటారు వాళ్ళు వాళ్ళు చాలా ప్రేమ చేస్తారు హార్సెస్ రైట్ ఓకే ఆజమ్ గారు చాలా చాలా బాగుందండి వింటుంటేనే అంటే ఇక్కడ ఉన్న కాసేపే మజా వస్తుంది హార్స్ రైడింగ్ అని ఇవన్నీ కూడా ఓవరాల్గా అండ్ ఫైనల్గా చెప్పండి ఎన్ని సినిమాలకు ఇప్పటివరకు మీరు గుర్రాలను సప్లై చేశారు మేమైతే చెప్పాను దాదాపు మ్యాక్సిమం 100 పైన ఉండవచ్చు 100 పైగా 100 పైన ఎందుకంటే నేను చెప్పిన ఒక కౌంటింగ్ చేస్తే నేను
కొన్ని సినిమాస్ అయితే మేము నేను చేసినప్పటి నుంచి చాలా సినిమాస్ ఉన్నాయి ఇంకా పెద్ద సినిమాస్ ఇప్పుడు చెప్తాను మగధిర బాహుబలి ట్రిబుల్ ఆర్ ఇప్పుడు ట్రిబుల్ నడుస్తున్నాయి సైరా నరసింహారెడ్డి రాణి రుద్రమదేవి రాణి రుద్రమది అల్లుడు జన్ అది కూడా చేసినాను రామచరణ్ గారు గుర్రమే కొంచెం ఇష్టం ఆయనకి గుర్రం అయితే ఆయనకి చాలా ఇష్టం గుర్రంకి చూడాలంటే కూడా చాలా ఇష్టం ఇప్పుడు గుర్రం మీద రోడ్డు మీద కూడా పోతే మాకి కూడా హాయ్ హాయ్ చేసి వెళ్తారు చూస్తే ఏక రైడింగ్ చేయరు చూసి ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మాకి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇష్టం ఉంది ఆయన చాలా ఇష్టం ఉన్నాడు ఆయన ఇష్టం అంటే చాలా ఇష్టం రామచరణ్ గారికి గుర్రం అంటే ఆయనకు చూస్తే ఎక్కాలే వాళ్ళు సపరేట్ వాళ్ళు ఫామ్లో పెట్టుకుని ఎప్పుడు వాళ్ళు ఇష్టం అంటే వాళ్ళు ఎప్పుడు రైడింగ్ చేసుకుంటూ ఉంటారు సో మొత్తంగా అయితే ఇన్ని 70 గుర్రాలు మీరు మెయింటైన్ చేస్తున్నారు మంచి మంచి సినిమాలకి అందిస్తూ ఉన్నారు వీటిని మెయింటెనెన్స్ కూడా కష్టమే అంటున్నారు దానికి తగ్గట్టుగానే ఉంది బట్ ఇంకా మంచి మంచి సినిమాల్లో మీ గుర్రాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ మ్యామ్ మీరు కొంచెం మీరు సేఫ్ సపోర్ట్ ఉంటే ఇంకా చేస్తాం మేము తప్పకుండా తప్పకుండా మామూలుగా ప్రయత్నం చేస్తాం మా క్లబ్కి మా అందరికి అందరూ దీని మీదే డిపెండ్ అయి ఉన్నారు అంటే ఈ దీని మీద డిపెండ్ అయింది ఇదే వేరే ఉద్యోగాలు లేవు మ్యామ్ మాకి ఏదంటే చేయాలంటే ఏం చేయలేం రైట్ So thank you so much Hazam garu thank you ma'am